हेलो एवरीवन, वेलकम टू अवर चैनल कल्प स्टाइल। तेलुगु लक्स ఎలా ఉన్నారండి అందరు। ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మంచి హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అండి। సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి నేను చాలా నుండి షేర్ చేద్దాం అనుకుంటున్నాను। లైక్ నా ప్రీవియస్ వీడియోలో హెయిర్ ప్యాక్స్ అలాంటి చూపించినప్పుడు చాలా మంది అడిగారు అన్నమాట, ఒక మంచి హెయిర్ ఆయిల్ చెప్పండి అని చెప్పేసి। సో అటువంటి హెయిర్ ఆయిల్ అన్నమాట। సో ఈ వీడియో అందరికి 100% హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను। సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। సో మన ఈ మిరాకిల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసి కలొంజి సీడ్స్ అండి। ఇవి బ్లాక్ సీడ్స్ అంటారు, నైజిల్లా సటీవా సీడ్స్ అని కూడా అంటారన్నమాట। ఇవి ఆనియన్ సీడ్స్ అయితే కాదండి, చాలా మంది పొరబడతా ఉంటారన్నమాట ఇవి బ్లాక్ సీడ్స్ ని ఆనియన్ సీడ్స్ అని చెప్పేసి, కానీ ఆనియన్ సీడ్స్ అయితే కాదు ఇవి। సో మీరు కలొంజి సీడ్స్ అంటే ఎవరైనా ఇస్తారన్నమాట, మనకు మార్కెట్ లో అవైలబిలిటీ బాగా ఉంది ఇప్పుడు। వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సీడ్స్ అని చెప్పొచ్చు హెయిర్ కి కానీ మన స్కిన్ కి కానీ అవి। నెక్స్ట్ వచ్చేసి ఇండిగో పౌడర్ అండ్ తర్వాత వచ్చేసి హెన్నా పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా పౌడర్। ఇవి మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తాను ఎంతెంత తీసుకోవాలని చెప్పేసి। నెక్స్ట్ ఇక్కడ నేను కాస్టర్ ఆయిల్ తీసుకున్నాను। సో కాస్టర్ ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్। సో ఇక్కడ నేను కాస్టర్ ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను, కోకోనట్ ఆయిల్ కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నాను అన్నమాట। సో మీకు ఓన్లీ కోకోనట్ ఆయిల్ అవైలబిలిటీ ఉంటే అదొక్కటైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు। సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము। సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కలొంజి సీడ్స్ యాడ్ చేసుకోవాలి, స్లోగా ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట। సో ఈ మిరాకిల్ కలొంజి సీడ్స్లో బోల్డ్ అన్ని మంచి కాంపోనెంట్స్ ఉంటాయండి, ప్రోటీన్స్, విటమిన్ ఏ, సి, కే ఇలాంటివన్నీ ఉంటాయి। అండ్ వీటి వల్ల ఏంటి మనకు బెనిఫిట్ అంటే మన హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ అలానే యాంటీ ఏజింగ్ సెల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అన్నమాట। సో దట్ మన స్కాల్ప్ని చాలా స్ట్రెంగ్తన్ చేసేసి హెయిర్ తిన్నుగా ఉన్న వాళ్ళకి తిక్కుగా చేస్తుంది, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి రిడ్యూస్ చేస్తుంది, ఇలా బోల్డ్ అనే బెనిఫిట్స్ అయితే మనకి కలొంజి సీడ్స్లో ఉంటాయన్నమాట। కలొంజి సీడ్స్ అయితే బాగా రోస్ట్ అయిపోయాయి అండ్ నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అండ్ అదే ప్యాన్లోకి నేను 2 టీ స్పూన్స్ ఆమ్లా పౌడర్ తీసుకున్నాను। ఇది కూడా మీరు రోస్ట్ చేసుకోవాలి, ఇది కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి। అండ్ ఆమ్లా వచ్చేసి మన స్కాల్ప్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుందండి। ఇందులో మెయిన్గా ఏంటంటే మనకు పిగ్మెంట్ లాస్ ఉంటుంది కదా, లైక్ వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది, చిన్న చిన్న ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా, అది బాగా రిడ్యూస్ చేస్తుందన్నమాట। సో చాలామంది ఏంటంటే ఆమ్లా పౌడర్ ఎక్కువగా యూజ్ చేయరు, సో ఇది మనము రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్లో యూజ్ చేసాము అంటే ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ని బాగా రిడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇది కూడా రోస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న కలొంజి సీడ్స్ని గ్రైండ్ చేసేసుకుందాము, సో దట్ మనకి ఇందులోనే కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది అన్నమాట। సో చూసారు కదా, మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇలా పౌడర్ అయిపోతుంది, మరి ఎక్కువగా పేస్ట్ లాగా చేసేసుకోకండి। అండ్ కొంచెం కోర్స్గా పట్టుకున్న తర్వాత మీరు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లా పౌడర్ ఉంది కదా, అందులోకి యాడ్ చేసేసుకోవాలి। సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 టీ స్పూన్ ఇండిగో పౌడర్ యాడ్ చేస్తున్నాను। సో ఇండిగో పౌడర్ కూడా మన హెయిర్ ఫాల్ని బాగా రిడ్యూస్ చేస్తుందండి, మన హెయిర్ వైట్ హెయిర్ ఉంటుంది కదా అది కూడా మనకి రివర్ట్ చేస్తుందన్నమాట, హెయిర్ ఫాలికల్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది। నెక్స్ట్ వచ్చేసి హెన్నా తీసుకున్నాను, హెన్నా వచ్చేసి ఇది కూడా 2 టీ స్పూన్స్ అండి। సో హెన్నా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఇది కూడా మెయిన్గా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని అదే వైట్ హెయిర్ని రిడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాము అండ్ మన హెయిర్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి యూస్ చేస్తాము। సో ఈ బెనిఫిట్స్ అన్నీ మనకి ఉంటాయన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోకి। సో ఇవన్నీ కూడా హెయిర్కి సంబంధించినవి, కలొంజి వచ్చేసి బోత్ హెయిర్ అండ్ స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు, కమింగ్ వీడియోస్లో మీకు స్కిన్కి కూడా ఎలా యూస్ చేయాలో చూపిస్తాను। సో ఇలా మీరు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు డైరెక్ట్గా కాస్టర్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ లేదు అంటే కోకోనట్ ఆయిల్ మీకు ఏ ఆయిల్ అవైలబిలిటీ ఉంటే అది యాడ్ చేసేసుకోండి। నేను సజెస్ట్ చేసేది వచ్చేసి కాస్టర్ ఆయిల్ అండి, కాస్టర్ ఆయిల్ ఎక్కువగా నేను సజెస్ట్ చేస్తాను, నాకు మంచిగా పడుతుంది అనమాట, సో అందుకనేసి నేను అది ఎక్కువగా తీసుకున్నాను। తర్వాత నేను కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేశానన్నమాట, సో ఇది మీరు 250 ml యాడ్ చేసేసుకోవచ్చు। సో ఇంతమైన క్వాంటిటీ చేసేసుకొని పెట్టుకోండి, మరి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే అది కొన్ని రోజులకి పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ చేయను। సో ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను, సో ఇవి రెండు లేదు అంటే బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సో మీకు మీ హెయిర్కి లైక్ మీ స్కాల్ప్కి ఏది పడితే అది యూస్ చేసేసుకోవచ్చు అన్నమాట। సో ఇది మాత్రం మీరు 10 ఏజ్ ఉంటుంది కదా బిలో పిల్లలకి అప్లై చేయకండి,
వాళ్ళకేంటంటే ఇండికో పౌడర్ అలర్జీస్ ఉంటాయన్నమాట కొంతమందికి. సో అందుకోసం చెప్తున్నాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసుకోండి అదే ప్యాన్లోనే. మరి ఎక్కువగా బాయిల్ చేసేయకండి, జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. జస్ట్ హీట్ అవ్వాలన్నమాట అంతే. సో ఈ మిరాకిల్ హెయిర్ ఆయిల్ మీరు రెగ్యులర్గా యూస్ చేశారు అంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ ఉంటుంది కదా, బాగా రిడ్యూస్ చేస్తుంది అండ్ మన హెయిర్ని కూడా బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట, వాల్యూమ్ ఎక్కువగా ఇస్తుంది అనమాట. చాలామందికి కొంతమందికి థిన్గా ఉంటుంది, లాంగ్ హెయిర్ ఉన్న థిన్గా ఉంటుంది కదా హెయిర్, దాన్ని బాగా మనకు వాల్యూమ్ కూడా ఇస్తుంది అండ్ వైట్ హెయిర్ రాకుండా కూడా బాగా రిడ్యూస్ చేస్తుంది అనమాట. సో చూసారు కదా, నేను ఎక్కువగా బాయిల్ చేయలేదు, జస్ట్ హీట్ చేశాను ఆయిల్ని. తర్వాత వచ్చేసి ఒక క్లీన్ గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేసేసుకోండి ఇదంతా. సో ఓన్లీ ఆయిల్ కాదండి, మీరు ఏవైతే మనం మిక్స్ చేసుకున్న పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ పౌడర్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లోకి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది అండ్ వెంటనే అయితే యూస్ చేయకండి, మీకు చూపిస్తున్నాను. సో కలర్ చూడండి బ్లాక్గా ఎలా వచ్చేసిందో. సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్ హెయిర్ ఆయిల్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది మీరు 7 డేస్ సన్లో పెట్టాలి. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోయేసి మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా మీరు 7 డేస్ వదిలేసేయండి, మన ఆయిల్ రెడీ అయిపోతుంది. సో వచ్చేసారు కదండి ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో నేను చెప్పినట్లుగా 7 డేస్ కంపల్సరీగా సన్లో పెట్టాలి అండి, అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనము రెగ్యులర్గా హెయిర్ ఆయిల్స్ ఉంటాయి కదా, మీరు ఎలా వాడతారో అలానే యూస్ చేసుకోవచ్చు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ లింక్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అవి కూడా. ఇంకేంటి అంటే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని యూజ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.